మనం ఇప్పుడు తీసుకున్నాం కదా, 1 పేతురు 2:17 తీసుకుందాం. అందరిని సన్మానించుడి, అందరిని సన్మానించుడి, సన్మానించండి. సహోదరులను ప్రేమించుడి, సహోదరులను మీరు ప్రేమించుడి, ప్రేమించండి. దేవునికి భయపడుడి, దేవునికి ఇప్పుడైనా మీరు భయపడుడి, భయపడండి. రాజును సన్మానించుడి, రాజును సన్మానించండి. పనివారలారా, పనివారులారా, మంచివారును, మంచివారును, సాత్వికులైన వారికి మాత్రమే కాక, సాత్వికమైన వారికి మాత్రమే కాకుండా, ముష్కరులైన మీ యజమానులకును, ముష్కరులయ్యున్న మీ యజమానులను కూడా పూర్ణ భయముతో లోబడి ఉండు. భయముతో వారికి మీరు లోబడి ఉండు, లోబడి ఉండండి. ముష్కరులు అంటే క్రూరులు, అలాంటి వారికైనా మీరు లోబడి ఉండండి. మీ దేవుడు ఎంతో శక్తివంతుడు. దేవునికి మీరు భయపడినట్లుగా అందరినీ సన్మానించండి, సహోదరులను ప్రేమించండి, దేవునికి భయపడండి. ఇదిగో మీ రాజు శక్తివంతుడు. ఆయన ఎలా వస్తున్నాడు చెప్పండి? మీ రాజు మీ దగ్గరకు ఎలా వస్తున్నాడు? జెకర్యా గ్రంథము 9వ వచనాన్ని తీసుకుందాం. సియోను నివాసులారా, సియోను నివాసులారా, బహుగా సంతోషించుడి, బహుగా మీరు సంతోషించుడి, సంతోషముగా ఉండండి. యెరూషలేము నివాసులారా, యెరూషలేములో ఉన్న నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడనై, దీనుడై ఆ గాడిదను, గాడిద పిల్లను, గాడిద పిల్లను ఎక్కి ఆయన మీ యొద్దకు వచ్చుచున్నాడు, వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు చెప్పండి? సియోను నివాసులారా, ఇప్పుడు మీరు బహుగా సంతోషించండి. యెరూషలేములో ఉన్న నివాసులారా, ఉల్లాసముగా ఉండండి. మీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడై, దీనుడై, గాడిదను, గాడిద పిల్లను ఎక్కి మీ వద్దకు వస్తున్నాడు. మీ రాజు ఎలా వస్తున్నాడు చెప్పండి? రాజు నీతిమంతుడును, రక్షణ గలవాడై, దీనుడై, నీ వద్దకు వస్తున్నాడు. నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడై, గాడిదను, గాడిద పిల్లను ఎక్కి ఆయన మీ వద్దకు వస్తున్నాడు. యేసు ప్రభు వారికి ఇంకా వాహనాలు వెళ్ళివ్వంటారా చెప్పండి? వాహనాలు అనేకమున్నాయి. ఆయన కోరుకుంటే, ఆయన కావాలి అనుకుంటే గుర్రాలు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి. ఆయన కోరుకుంటే ఎన్నో రకాలైన వాహనాలు ఉన్నాయి. కానీ మన రాజు దేనికి వస్తున్నాడు చెప్పండి? దీనుడుగాను, రక్షణ తీసుకుని నీ వద్దకు, ఆయన గాడిదను, గాడిద పిల్లను ఎక్కి మీ వద్దకు వస్తున్నాడు. గాడిదతో, గాడిద మీద వచ్చేవారు యుద్ధానికి రారు. వారు దేనికి వస్తారు చెప్పండి? సమాధానానికి వస్తారు. మీ రాజు సమాధానాన్ని తీసుకొని వస్తున్నాడు, మీకు రక్షణ ఆనందాన్ని తీసుకొని వస్తున్నాడు. కనుక మీరు ఎలాంటి వారైనా సరే, క్రూరులైనా సరే, అలాగే మౌనము కలిగిన, అలాగే దీనులైనా సరే, ఎలాంటి వారినైనా సరే, ఆయన మీతో సమాధానపరుస్తానికి, మీకు రక్షణ ఆనందాన్ని సువార్త తెలియచేయడానికి ఆయన మీ వద్దకు గాడిదను ఏర్పాటు చేసుకొని వస్తున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. గాడిద దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళాలి అంటే, ఆ పరిశుద్ధ దేవాలయంలోనికి వెళ్ళాలి అంటే, నిర్గమకాండం చూడండి 13వ అధ్యాయము 13వ వచనములో గాడిద పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళటానికి దానికి ప్రవేశము. చెప్పండి, ప్రతి గాడిద తొలి పిల్లను, ప్రతి గాడిద యొక్క తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి, వెల ఇచ్చి
విడిపించి విడిపించి దానికి మారుగా దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్టింపవలెను దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్టింపవలెను ప్రతిష్ట చేయవలెను అట్లు దానిని విడిపించని ఎడల అట్లా దానిని విడిపించకపోతే దాని మెడను విరగదీయవలెను దాని మెడ విరగదీయాలి గాని పరిశుద్ధ స్థలములోనికి గాడిద వెళ్ళటానికి వీలు లేనే లేదు. అలాంటి గాడిదను యేసు ప్రభువారు వాహనముగా ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకు వాహనముగా? ఆయనకు అనేక రకాలైన మరి ఒక్క సెలవిస్తే ఏనుగులు వస్తాయి, అలాగే గుర్రాలు బండ్లు వస్తాయి. ఆయన కావాలనుకుంటే దేవుని దూతలే ఆయనకు ఆహ్వానం పంపుతారు, కనుక దేవుని దూతలే వస్తారు. కానీ ఆయన ఎందుకని గాడిదను ఎన్నుకున్నాడు అంటే ఎన్నిక లేని గాడిద. ఆ గాడిద దేవుని మందిరములో ప్రవేశత దానికి లేనే లేదు. దేవుని మందిరములోనికి వెళ్ళే అర్హత ఆ గాడిదకు లేదు. కనుక అలాంటి గాడిదకు వెల ఇచ్చి ఆయన మన కొరకు ఏమన్నారు చెప్పండి? లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల, దేవుని గొర్రె పిల్ల. ఒకవేళ ఆ గాడిదను తీసుకుని ఎవరైనా మందిరములోనికి ఆ పరిశుద్ధ మందిరములోనికి ప్రవేశించారా? దేవుని యొక్క ఆనాడు ధర్మశాస్త్ర ప్రకారముగా ఏం చేస్తారు చెప్పండి? రాళ్లతో కొట్టి చంపటమే, రాళ్లతో కొట్టి చంపటమే. కనుక అలాంటి గాడిద కట్టబడిన గాడిద, అలాగనే అరణ్యములో తిరుగులాడే గాడిద. చూడండి అడవి గాడిదను గ్రంథము 39:5 చూడండి అడవి గాడిదను శ్రేష్టగా పోనిచ్చిన వాడు ఎవడు? అడవి గాడిద కట్లను విప్పినవాడు ఎవడు? విప్పగలిగిన వాడు ఎవడు? నేను అరణ్యమును దానికి ఇల్లుగాను ఉప్పు పర్రను దానికి నివాస స్థలముగాను నియమించితిని పట్టణములో కోలాహలము అది తిరస్కరించును తోలేవాని కేకలు అది వినదు. అది తోలేవాని కేకలు, నడిపించే నాయకుడు నడిపించే యజమాను కేకలు వినదు. ఇదిగో నీకు అక్కడ మేలు జరుగుతుంది గాడిద, నీకు అక్కడికి వెళితే క్షేమంగా ఉంటావు. ఈ అరణ్యములో తిరుగులాడితే ఏదో ఒక క్రూర మృగానికి నువ్వు బలి అయిపోతావు అని చెప్పి తన యజమానుడు తోలిన ఆ కేకలు దానికి వినపడవు. ఆ గాడిద స్వభావం అలాంటిది. కనుక దేవుడు దాన్ని నిషేధించేశాడు. దేవుడు కాకిని నిషేధించాడు, అలాగే గాడిదను కూడా నా మందిరములోనికి రావటానికి వీలు లేదు. అలాగనే దేవుడు దాన్ని నిషేధించాడు. ఆ గాడిద దేవుని మందిరములోనికి ఒకవేళ వస్తే దానికి ప్రతిగా ఒక గొర్రె పిల్లను బలి ఇవ్వాలి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక గాడిద మీద యేసు ప్రభువారు ఈరోజు కట్టబడి ఉన్న గాడిద, వినిపించుకొని గాడిద, విచ్చల విడిగా తిరుగులాడుతున్న గాడిద, అలాగనే పట్టణములో దానికి ఎంతో సంతోషం, అక్కడ దానికి జీవమున్నది ఆనందమున్నదని చెప్పిన వినని గాడిద, అలాంటి గాడిదను ప్రభు ఎన్నుకుని నీకు కూడా ఎక్కడ చెప్పండి పరిశుద్ధ స్థలములో ప్రవేశము నీకు కలగజేస్తున్నా. దేవుని స్తోత్రము, హల్లెలూయా. అలాంటి గాడిదను యేసు ప్రభువారు వాహనముగా చేసుకుని ఆలయములోనికి ఆయన వెళుతూ ఉండే చూడండి లోకా సువార్త 19:35 చూడండి 35 తరువాత వారు యేసునద్దకు దానిని తోలుకొని వచ్చి వారు యేసునద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలను వేసి యేసును దాని మీద ఎక్కించి యేసు దాని మీద కూర్చుండెను.
యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగునా పరచిరి ఒలీవ కొండల నుండి ఒలీవ కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు ఒలీవ కొండ నుండి ఆయన బయలుదేరాడు. ఆయన ఎక్కడి నుంచి బయలుదేరాడు చెప్పండి? ఒలీవల కొండ నుండి ఆయన యెరూషలేము పట్టణానికి బయలుదేరుతూ వెళుతూ ఉండి ఆ గాడిదను కట్టబడిన గాడిదను ఇప్పి దాని మీద బట్టలు వేసి ఆయన కూర్చోబెట్టగానే ఏం చేస్తున్నారు చెప్పండి? ప్రజలందరూ కూడా ఈయన మా రాజు, ఈయన శక్తివంతుడు, ఈయన శక్తివంతమైన రాజు, దీనుడు, ఎందుకంటే సమస్తమైన ఆశ్చర్య కార్యములను చేయగలిగిన వాడు, ఈయనే మా రాజు అని చెప్పి ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? తమ బట్టలను దారి పొడుగున పరిచి ఆయనకు, దేవునికి మహిమ సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ప్రభావము ఆయనకే కలుగునుగాక. చూడండి యోహాను సువార్త చూడండి 12:12 యెరూషలేము నుండి కొంతమంది చూడండి మరునాడు ఆ పట్టణమునకు వచ్చిన జనసమూహము యేసు యెరూషలేములోనికి వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభు పేరట వచ్చుచున్నా ఇశ్రాయేలు రాజుకు స్తుతించబడునుగాక అని కేకలు వేసిరి సియోను కుమారి భయపడకుము ఇదిగో మీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వస్తున్నాడు. యెరూషలేములో నుండి ఒక జన సమూహం. ఆయన ఎక్కడి నుండి బయలుదేరారు చెప్పండి? ఆయన ఎక్కడి నుంచి బయలుదేరారు చెప్పండి? ఒలీవల కొండ నుండి ఆయన గాడిదను తీసుకుని యెరూషలేముకు సమయం వచ్చినప్పుడు, ఆ పండుగకు ఆయన బయలుదేరినప్పుడు లాస్ట్ యొక్క ప్రయాణం. అనేక సార్లు వెళ్ళాడు యేసు ప్రభువారు, కానీ ఈ ప్రయాణములో తన్ను తానుగా రాజుగా శక్తివంతుడుగా ఈరోజు తన్ను తానే కనపరుచుకుని ప్రజలందరూ కూడా గుర్తించే విధముగా ఏ రాజు గురించి ఇశ్రాయేలీయులు లేఖనముల ప్రకారముగా యెరూషలేములో ఏ దేవుడు గురించి వారు ఎదురు చూస్తున్నారో ఆ రాజు లేఖన ప్రకారముగా దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి ఆయన ఎలా వెళ్తున్నాడు చెప్పండి? యెరూషలేములో వెళుతూ ఉండగా ప్రజలందరూ కూడా తమ పొలాలలో ఉన్న మట్టలను నరికి చేత పట్టుకుని దేవునికి ఏమంటున్నారు చెప్పండి? అక్కడ సియోను కుమారి భయపడకుము ఇదిగో మీ రాజు గాడిద పిల్లను ఎక్కి ఆసీనుడై వచ్చుచున్నాడు అని యేసు చెప్పిన ప్రకారముగా ఒక గాడిదను ఆయన కనుగొని బయలుదేరి వస్తున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక పట్టణములో చూస్తుంటే అక్కడ జనులందరూ కూడా ఈయన ఎవరో అని చూస్తూ ఉండగా యేసు ప్రభువారు ఆయనను తన్ను తానే దేవుని కుమారుడుగా అభిషేకము దేవుని చేత పొంది అప్పుడే సమస్త మానవులకు అభిషేకాన్ని తెలియపరిచాడు. ఈయనే రానయ్యున్న రాజు, ఈయనే లోకాన్ని కాపాడే రాజు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక మీ రాజును సన్మానించండి. ఈయన శక్తివంతుడు, ఈయన మీ మధ్యన ఆశ్చర్య కార్యములు చేసే శక్తిని కలిగిన వాడు, నా కుమారుడు అని చెప్పి దేవుడి యొక్క మహిమ ఆ మధ్యలో ప్రవశించినప్పుడు, ఆ మందిరములోనికి ఆయన వెళ్ళినప్పుడు అక్కడ అక్రమ వ్యాపారాలు చేసే వారందరినీ కూడా గద్దించడం, ఆ మందిరం అంతా పరిశుద్ధంగా ఉండాలి అని దేవుని యొక్క నియమ ప్రకారముగా ఆయన వారిని గద్దించి
నా మందిరము పరిశుద్ధముగా ఉండాలి, దానిని మీరు దొంగల గృహగా చేస్తున్నారని, అక్కడ అక్రమ చేసేవారు దేవుని క్రమము ఎరగని వారు, అలాగే దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన ప్రజలను ఆటంకపరిచేవారు అందరినీ కూడా ఆయన గద్దించి ఆ మందిరాన్ని ఆయన పరిశుద్ధపరిచాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక ఆయన అధికారాన్ని తెలియపరుస్తున్నాడు, నా దేవుని మందిరము, నా దేవుని మందిరములో ప్రజలు ఎలా ఉండాలో అది ఆయన తెలియపరుస్తూ వారందరినీ కూడా అక్కడ గద్దించాడు, మందిరాన్ని పరిశుద్ధపరిచాడు. కనుకనే చూడండి, అక్కడ అనేక మంది చూడండి, మత్తయి సువార్తలు అక్కడ గద్దించడమే కాకుండా మత్తయి సువార్త 21:12 నుంచి చూడండి. వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బల్లలను, పువ్వులు అమ్మువారి పీటలను పడద్రోసి నా మందిరము మందిరమని అనబడును అని రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేది వారని గుహగా చేయిస్తున్నారని అనెను గుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచెను. క్షణమే దేవుని శక్తి, రాజుకు ఉండవలసిన శక్తి, ఇదిగో నా దేవుని సన్నిధి ఇది, కనుక దేవుని కుమారుణ్ణి నేను, కనుక ఈ లోకాన్ని రక్షించే రాజును, ఈనాడు నేను దీనుడుగా వచ్చాను, కానీ ఇదిగో రానై ఉన్న రోజుల్లో నేను రానయ్యి ఉన్న ఆయన గుర్రం మీద రానై ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆయన రానై ఉన్న రోజులు ఎలా ఉంటాయి చెప్పండి. ప్రకటన గ్రంథం 19:11 ఆయన తిరిగి రానై ఉన్నాడు. చూడండి, ఆయన పరలోకము తెరవబడి ఉండుట చూచితిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రము ఒకటి కనపడెను దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడు సత్యవంతుడును ఆయన నామము కలిగిన వాడు. మరలా తిరిగి ఆయన రానయ్యున్నది ఎలా వస్తాడు చెప్పండి. ఈసారి గుర్రం మీద వస్తున్నాడు. అలాగని ఇప్పుడైతే మన మధ్యలో రాజుగా వచ్చి దీనుడుగా మనలందరినీ కూడా రక్షించటానికి ఆయన వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుకనే ఆ రాజు శక్తివంతుడని ఆనాటి ప్రజలందరూ కూడా తెలుసుకునే విధముగా, మీ రాజు సర్వశక్తి కలిగిన వాడు, రక్షణ కలిగిన వాడు, దీనుడై మీ వద్దకు ఆయన వచ్చి ఉన్నాడు అనే విషయాన్ని ఆయన తెలియచేయడానికి ఎన్నడూ జరగని స్వస్థతలు ఆనాడు దేవాలయములో ఆ క్రయ విక్రయాలు చేసేవారందరినీ కూడా వెళ్ళగొట్టి అక్కడున్న బలహీనులను ఆ దేవాలయములో ఆయన కొరకు నమ్మకముగా ఆ దేవుని మీద ఆస్థ కలిగి ఎవరైతే ఎంతమంది వేదనతో ఆస్థ కలిగి వచ్చారో వారందరికీ కూడా ఆనాడు స్వస్థత కలగ చేశాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆనాడు విస్తారమైన స్వస్థత కలిగిందంట, అనేకులను స్వస్థపరిచాడు. మీ రాజు ఎలాంటి వాడు చెప్పండి, చదవండి ఆ వాక్యం చదవండి. మీ రాజు ఎలాంటి వాడు? నీతిపరుడును రక్షణ కలిగిన వాడు, దీనుడై గాడిదను గాడిద పిల్లను మీ యొక్కకు వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అనులేఖనము నెరవేరటానికి ఆయన శక్తిని ఆనాడు దేవుని మందిరములో, మరి ఆ రోజు ఆ గాడిద అనగా మానవులను, దేవుని సన్నిధిలో అన్యులను, విసర్జించబడిన వారిని, శపించబడిన వారిని దేవాలయములోనికి రావటానికి కూడా అర్హత లేని వారందరికీ కూడా ఆనాడు దేవుడు గాడిద
గాడిద వాహనముగా ఎందుకు చేసుకొచ్చాడండి? ఇక నా ప్రజలు అందరూ కూడా ఆరాధించే అవకాశాన్ని కలగ చేశాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. శపించబడిన వారు ఆనాడు గాడిద మందిరములో ప్రవేశము ఎలాగూ లేదు. ఆనాడు శపించబడిన ప్రతి ఒక్కరిని కూడా ఆలయ ప్రదేశానికి ఆయన నడిపించి వారి కొరకు నేను బలి అవుతున్నానని తన్ను తానే మన కొరకు ఆయన బలిగా అర్పించుకున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుకనే ఈరోజు శపించబడిన గాడిద, కట్టబడిన గాడిద ఆ స్థానములో దేవుని కేకలు వినిపించుకునని గాడిదలను ఈరోజు దేవుడు దేవాలయములోనికి ఆయన నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక గాడిదకు ఈనాడు దేవుడు ప్రవేశాన్ని కలగ చేశాడు అండి. ఆ దేవుని వల్ల మనము సజీవులుగా బ్రతికి ఉన్నాం. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుకనే యేసు ప్రభు ఈ లోకములో ఆయనను రాజుగా ఆనాటి ప్రజలందరూ కూడా అంగీకరించారు. ఆయన దేవునికే మహిమ, ఆయన ఉన్నత స్థలములలో ఉండే దేవుడని ఆనాటి ప్రజలందరూ కూడా అంగీకరించారు. అలాగనే చూడండి, ప్రకటన గ్రంథములో ఆయన ఈ లోకాన్ని జయించటానికి ఈ లోకములో అపవాదిని జయించి 1000 సంవత్సరాలు దానికి కఠిన తీర్పు తీర్చినప్పుడు ఆనాటి ప్రజలు మరలా దేవుని స్తుతిస్తారు. చూడండి, ప్రకటన గ్రంథము 7:9 చూడండి. ప్రకటన గ్రంథము 7:9 అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపచాలని ఒక గొప్ప జన సమూహము కనపడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకుని వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో వారు ఎలిగెత్తి చెప్పిరి. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. ఈనాడు భూమి మీద ఆయనను రాజుగా అంగీకరించకపోయినా, ఆయన శత్రువులు ఆయనను చిత్రహింసలు చేసిన దేవుని అభిషేకం ఆనాడు ఎవరైతే ఆయన మహిమను పొంది ఉన్నారో ఆనాడు మా రాజు అని అందరూ కూడా ఆయనను మహిమ పరిచి ఉన్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. ఆనాడు క్రైస్తవ విరోధులు అక్కడ ఏమంటున్నారు చెప్పండి, లోకా సువార్తలో ఇదిగో మీ యొక్క శిశువులు అందరూ కూడా దేవుని మహిమ పరుస్తున్నారు. కొందరు పరిసయ్యులు బోధకుడా మీ శిష్యులను గద్దించుము ఆయనతో చెప్పగా ఆయన వారిని సూచి మీరు ఊరక ఉండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేసే సమయము ఆసన్నమైనది. ఇప్పుడు వరకు మీ రాజును మీరు ఎరగలేదు. ఆయనను స్తుతించే సమయం, మహిమపరిచే సమయం ఆసన్నమయ్యే ఉన్నది. కనుక మీరు వినినా వినకపోయినా, ఆయనను మహిమపరిచినా మహిమపరచకపోయినా ఈ రాళ్ళు కేకలు వేసే సమయం వచ్చింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. అక్కడ క్రైస్తవ విరోధులు, దేవుని నామాన్ని దూషించేవారు అక్కడ అంటున్నారు, ఓ బోధకుడా ఇదిగో దేవుని మహిమపరచవలసిన మీ మనుషులు నిన్ను మహిమపరుస్తున్నారు, కనుక వారిని ఊరకనే ఉండమని కేకలు వేయి అని చెప్పి కొంతమంది గద్దిస్తుండే. మీరు కేకలు వేయకపోయినా ఈ రాళ్ళు కేకలు వేసే సమయము ఆసన్నమైంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. మీరు మౌనముగా ఉంటే
ఈ దినాన మీరు దేవుని సందేశం తెలుసుకోకపోతే, ఆయన మీకు చేసిన మేళ్ళకు గురించి మిమ్మలను పిలిచి ఆయన సన్నిధిలోనికి మీకు బోధించిన ఆ బోధలు వినకుంటే, ఈ సమయమందు ఆయనను మీరు తెలుసుకోకపోతే, ఒక దినమున్నది రాళ్ళే ఆయనను మహిమపరుస్తాయి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఈ దినమందైనను ఆయన మాట ఏమన్నారు చెప్పండి? నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన యెడల నీకు ఎంతో మేలు. కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నాయి. ప్రభు నిన్ను దర్శించిన కాలాన్ని నీవుకుంటివి కనుక నీవు గుర్తించలేకపోతున్నావని ప్రభు అక్కడ వారి గురించి అక్కడ కన్నీరు కార్చాడు. ఆ పట్టణానికి రానయ్యున్న కీడును గురించి ప్రభు మిమ్మలను దర్శించి మీ ఎదుటిగా ఆయన అనేక ఆశ్చర్య కార్యాలు చేసి దేవుని శక్తివంతమైన కార్యాలు మీరు కనులారా చూసినా ఇంకా మీరు గ్రహించకపోతే, దేవుడు అంటున్నాడు ఆ దినమందు భయంకరమైన దుర్దినం మీ మీదకి వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు ఈ సంగతులు ఇప్పుడు గుర్తించకపోతే అప్పుడు మీరు ఏడుస్తారు అని చెప్పి వారిని గద్దించాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక యేసు ప్రభు వారు ఆనాడు విశ్వసించిన వారందరూ కూడా ఆయనను మహిమపరిచారు. ఈయన మా రాజు, ఈయనకే మేము మహిమ కలుగునుగాక, స్తోత్రము కలుగునుగాక, సర్వోన్నతమైన దేవునికి ఉన్నత స్థలములలో దేవునికే మహిమ కలుగునుగాక అని పిల్లలతో సహా ఆనాడు విశ్వసించిన వారు, ఆయన కార్యములు చూసిన వారు, ఆనాడు సమయం వచ్చినప్పుడు ఆయనను యూదుల రాజుగా ప్రజలందరూ కూడా అంగీకరించారు. కానీ ఆయనను ఆనాడు విసర్జించిన వారు అనేక శ్రమల పాలయ్యారు. ఆ తర్వాత సిలువ వేసిన తర్వాత వారు ఆ దేశము నుండి యూదులు వెళ్ళగొట్టబడి చంపబడి ఆ దేశము నుండి వారు పారదోలబడి అనేక శ్రమల పాలై వారు వేదనలు అనుభవించారు. దేవునికి స్తోత్రము. అలాగే అలాగునే దేవుడు అంటున్నాడు ఈ దినమందు ఏమన్నా చెప్పండి, ఈ దినమందు సమాధాన సంబంధమైన సంగతులు నీవు తెలుసుకోకపోతే, ఈ దినమున సమాధాన సంబంధమైన ఆ సువార్త నీవు వినకపోతే శత్రువు నిన్ను ముట్టడి వేస్తాడు. దేవునికి స్తోత్రము. అలాగే శత్రువు నిన్ను నీకు శోధన కలగజేస్తాడు. శత్రువు నిన్ను శోధిస్తాడు. శత్రువు అని ఏమన్నారు చెప్పండి పేతురుతో, పేతురు ఇదిగో గోధుమలను జల్లించినట్లుగా సాతాను నిన్ను జల్లించాలని పేతురు నిన్ను కోరుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక ఈ దినమున సమాధాన సంబంధమైన సువార్త నీకు ప్రకటింపబడుతుంది. కనుక వినినప్పుడు, మారు మనస్సు పొందినప్పుడు, ఆ గాడిద స్వభావాన్ని తీసివేసుకున్నప్పుడు, విననల్లని స్వభావం, మూర్ఖ స్వభావం నీలో నుండి తొలగిపోతే దేవుడు అంటున్నాడు ఆయన ఎంతగానో సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. లేదా ఆనాడు భయంకరమైన తీర్పుకు గురి అవుతావు అని ఆనాడే ప్రభు హెచ్చరిక చేశాడు. కనుక దేవుని స్వరాన్ని వినని ఆనాడు అనేకులు ఆయనను సిలువకు అప్పగించినట్లుగా ఈనాటి తరము వారు కూడా అనేకులు ఉన్నారు. కనుకనే ఈరోజు ప్రభు చీకటిలో ఉన్న ప్రజలను వెలుగు సంబంధులుగా చేయడానికి ఆయన మనల అందరినీ కూడా పిలుస్తున్నాడు.